మీరు గెలిచుంటే, పార్టీ గెలిచుంటే వేరే విధంగా ఉండేది. మీ పార్టీ అంటే మాకు ఇష్టమే, కానీ ఆ ఛానల్లో మేము నడిపించడం వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి, అందుకే తీసేసామన్నారు. సరేలేండి అన్నాను. ఇంకా వేరే ఛానల్ పొలిటికల్ సినిమా ఏమన్నా రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి అందులో? ప్యూర్ పొలిటికల్ సార్, ప్యూర్ పొలిటికల్. ఏంటి ఒక డైలాగ్ ఏమైనా చెప్తారు దాంట్లో? సెంటిమెంట్ ఉంది సార్, సెంటిమెంట్, సెంటిమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, కావాల్సిన మీకు అది పంపిస్తాను, మీరు రిలీజ్ చేయండి. ఏంటి సెంటిమెంట్, ఏంటి ఏంటి సెంటిమెంట్ దేనిపైన? అంటే నేను ప్రజానాయకుడిగా పనిచేస్తున్నటువంటి నా జీవితంలో వైఫ్ ని చంపేయటం, ఒక సీన్ ఉంది. తర్వాత నన్ను వెంటాడిన నాని అని ఒక వాలంటీర్ ఉంటాడు, ఆ వాలంటీర్ కి కొంతమంది కిరాతకులు వచ్చి చంపేయటం, ఆ రాజకీయాలు, వాలంటీర్ వ్యవస్థ ఏంటి, ప్రభుత్వ పథకాలు ఏంటి, అసలు వాలంటీర్ ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాడు, అసలు ఎందుకు జగనన్ననే ఎన్నుకోవాలి, అసలు జగనన్నను ముఖ్యమంత్రి చేయాల్సిన ఆవశ్యకత ఏంటి, అసలు జగనన్న రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఏంటి, ఎందుకు ఆయనకు ముఖ్యమంత్రిని చేయాలి, మళ్ళీ ఎందుకు గెలిపించాలి అన్నదాని మీద కాన్సెప్ట్ సార్. అంటే మీరు తోటాల లాంటి మాటలు వదులుతారు కదా, సెంటిమెంట్ లాంటి డైలాగులు ఎలా చెప్పగలిగారు ఆ సినిమాలో? ఆ సినిమా చూడండి సార్, మీరు చూస్తే తెలుస్తుంది. మీకు గుర్తున్న డైలాగ్ ఉంటే చెప్పండి ఒకటి, ఒకటి రెండు లైన్లు. డైలాగ్స్ అన్ని పొలిటికల్ డైలాగ్స్ అంటే సెంటిమెంట్. ఇప్పుడు మీరు తోటాల లాంటి మాటలు వదులుతారు కదా, ఆ సెంటిమెంట్, ఆ బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ అసలు డైలాగ్ ఎలా చెప్పగలిగారు, గుర్తు తెచ్చుకోగలుగుతారు? ఎందుకులేండి సార్, ఇప్పుడు ఆ మూడ్ లో లేని నా పరిస్థితులు వేరేగా ఉన్నాయి. పొలిటికల్ సినిమానే కదా, ఒక డైలాగ్ మామూలుగా చెప్పండి, కొంచెం స్టూడియో అంటే కొంచెం స్వాంతన, ఆ మూడ్ నుంచి కొంచెం ఎలాగో బయటకు రావాలని అనుకుంటూ ఉన్నారు కదా. సో ఒక్కొక్కసారి మన 24 అవర్స్ అదే మూడ్ లో కూడా ఉండలేం కదా. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వేసేవాడి, మీ మీ దగ్గరకు వస్తాను, అవసరం అయితే అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ నేను వేసాను. అందులో అన్ని తోటా లాంటి మాటలే ఉంటాయి. అల్లూరి సీతారామరాజు అంటే ప్రతి మాట తోటాలానే ఉంటుంది. చాలా ఇష్టం సార్ నేను వేసేవాడిని, అంటే డయస్ మీద, స్టేజ్ల మీద వేసేవాడిని సరదాగా. డైలాగ్స్ అప్పుడప్పుడు చెప్పుకుంటుండేవాడిని, కానీ ఈ సినిమాలో పెద్ద డైలాగ్ బేస్డ్ కాదు సార్, ఇదంతా పొలిటికల్ బేస్డ్. ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతారు అందులో, ఒక సినిమాలో ఒక సెంటిమెంట్ తో కూడిన ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతారా? అవి మీ ఫేస్ లో మంచి ఎక్స్ప్రెషన్స్ కూడా పలికిస్తారు. అల్లూరి సీతారామరాజు డైలాగ్ చెప్తాను, చెప్పండి. తరతరాలుగా మానవ తరతరాలుగా మన్యవాసులు అనుభవిస్తున్న అడవులను సర్వే చేయించి క్రూర మృగాలకు మళ్ళీ వేటాడుతారా ఈ బ్రిటిష్ నిక్రిష్ట కురాతకులు, మన్యం మల్లు గంటం పడాలు అసహాయ మన్య సూర్యులారా, కదలండి కదలానికి. ఊకున 3 నెలలు బిడ్డను పెట్టుకుని పోరాటం చేస్తున్న ఝాన్సీ లక్ష్మీయే మనకు ఆదర్శం. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి ఏదండి తర్వాత అల్లూరి సీతారామరాజు మా మల్లు అంటే ఒక్క తోట కాదు, తోటాలు కాల్చేవాడు అల్లూరి సీతారామరాజు లాగుతాడు కదా, గుండెల్ని ఇలా చూపిస్తాడు కదా, ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి ఒకసారి. లేదు సార్, తోటాలు కాల్చేది లాస్ట్ అల్లూరి సీతారామరాజుని కాల్చేటప్పుడు రూదర్ఫోర్డ్ ఎక్కడ కాల్చేవని అంటాడు కదా. నాకు కృష్ణ గారి సినిమాలో డైలాగులు గుర్తుంది, అల్లూరి సీతారామరాజు అంటే మనకి సూపర్ స్టార్ కృష్ణ బాగా గుర్తొస్తారు. నేను ఆ సినిమా చాలా సార్లు కూడా చూశాను, నాకు కూడా అల్లూరి సీతారామరాజు అంటే ఇష్టం. అల్లూరి సీతారామరాజుని కాల్చేసే ఆయన చంపేసే సన్నివేశంలో డైలాగ్ ఉంటుంది కదా, రూదర్ఫోర్డ్ ఎక్కడ కాల్చో అని అంటాడు కదా ఆయన, ఆ డైలాగ్ గుర్తుందా మీకు? రూదర్ఫోర్డ్ 7 సముద్రాలకు ఆవల ఉన్నటువంటి మిమ్మల్ని తుక్కు తుక్కుగా చేసి మీ దేశానికి పంపించగలను, నువ్వు కాల్చాలంటే అక్కడ కాదురా కదురా ఇక్కడ కాల్చు అని ఇక్కడ చూపెడతాడు, చూపెడతాడు. ఓకే, అదే మీరు అన్నారు సడన్ గా గుర్తొచ్చింది సార్, అంతే అది, ఇంకా నేను డైలాగ్ వర్షన్ మర్చిపోయాను. నాకు కూడా అది బాగా గుర్తుంది డైలాగ్ అది. ఓకే, అంటే అంటే కాళ్ళ మీద కాల్చేటప్పుడు అక్కడ కాదు ఇక్కడ కాల్చు, ఛాతీ మీద కాల్చు అని కండువాన్ని తీసి విసురుతారు. కరెక్ట్, అది ఆ సీన్ కూడా నేను చేశాను, అంటే ఏకపాత్ర అభినయం నాటకంలో చేశాం. అది సార్ ఇవన్నీ ఎందుకు సార్? గన్ షూటింగ్ విధ కూడా వచ్చా, గన్ షూటింగ్ విధ కూడా వచ్చా? ఎప్పుడు మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గరకు వస్తాను సరదాగా ఉండేటప్పుడు ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిన తర్వాత. కాదు, మీకు గన్ షూటింగ్ విలువిద్య కత్తి యుద్ధం లాంటివి కూడా వచ్చా కరాటే? నేను ఎన్సిసి బెస్ట్ క్యాడెట్ సార్, తర్వాత నేను 0.303 గన్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్,
షూటర్. ఓకే, 10 బుల్లెట్స్కి 9 బుల్లెట్స్ చేసేవాడిని. బా, టార్గెట్ బాగా చేస్తాను. అది నాకు ఎన్సీసీలో ఉన్నాయి సార్, ఆ సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయి. నేను సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యాను, సివిల్స్ కూడా ప్రిలిమినరీ పాస్ అయ్యాను. ఒకవేళ మీరు వాటిపైన కాన్సంట్రేషన్ చేస్తుంటే మంచి బ్యూరోక్రాట్ అయి ఉండేవారేమో. ఇప్పుడు బ్రహ్మాండంగా సార్, హాయిగా నేను చదువుకున్న రోజుల్లో ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఇది లేదు కదా సార్. ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ కోసం ప్రయత్నం చేస్తే సరైన సబ్జెక్ట్ దొరకలేదు సార్. అప్పుడులో సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండు తీసుకున్నాను. ఆ రెండింటికి సంబంధించిన సబ్జెక్ట్ దొరకపోవడం, రిఫరెన్స్ బుక్లు దొరకపోవడం, సరిగ్గా ప్రయత్నించలేకపోను. ప్రిలిమ్స్ అయితే పాస్ అయ్యాను, తర్వాత మరి అవలేదు. ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యాను, వెళ్ళలేదు, నాకు నచ్చల. ఐపీఎస్ అయితే ఐపీఎస్, లేదంటే రాజకీయ నాయకుడే కావాలనుకున్నారా? లేదు, నాకు ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఒక అంబిషన్స్ ఉన్నటువంటి వ్యక్తిని ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఎదగాలి, నమస్కారం పెట్టుకొని ఒక ఉద్యోగం చేసుకుని ఉండే పరిస్థితి కాదు. నా కాళ్ళ మీద నేను ఎదగాలి అనే తత్వం అది, వ్యాపారం అయినా రాజకీయ రంగం అయినా. ఓకే, ఆ తత్వంతోనే ఇంతవరకు ఎదిగాను సార్. ఓకే, మరి మీరు సినిమాల్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నటన నేర్చుకున్నారు, డాన్స్, పాటలు పాడటం కూడా నేర్చుకున్నారా? అయ్యే రావు సార్, మనకి పాటలు పాడతారంట కదా బాగా. సరదాగా హమ్మింగ్ చేస్తాం, ఇది బాత్రూమ్ సింగర్. ఏ పాట అంటే ఇష్టం మీకు? ఏం లేదు సార్, అంతేం లేదు సార్, నేను ఏం సింగర్ని కాదు. నా వాయిస్ కి సాంగ్ కి షూట్ అవుద్ది అసలు. మంచి మంచి సింగర్ అంటే కదా మీరు. ఏం లేదు సార్, బాత్రూమ్ సింగర్ చెప్పాను కదా. ఏం కాదండి, స్టూడియో సింగర్ కూడా. ఒక పాట పాడండి చూద్దాం, డైలాగ్ చెప్పారు, పాట కూడా పాడండి సార్. అంతేం లేదు సార్, ఊరికే అలా సరదాగా. అవును, మొన్న మాధురి చెప్పిందంట తన రిపోర్ట్ లో ఇలా పాడతారని కూడా. సరదాగా కారులో ఏదో హమ్మింగ్ చేసుకోవటమే తప్ప నేనేం ఆ సింగర్ కాదు. సరదా సార్, లేని చెప్పకూడదు కదా, లేని ఆర్ట్ చెప్పలేదు. ఒకవేళ మీరు సినిమాల్లోకి వెళ్ళి ఉండుంటే ఖచ్చితంగా అక్కడ కూడా మీరు మంచి పొజిషన్ లో ఉండి ఉండేవారేమో. ఎందుకంటే మీరు ఆ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు, మీరు 58 అంటే నమ్మసఖ్యంగా లేదు, ఇప్పటికీ నిజంగా హీరోలైనే కనబడుతున్నారు. దేవుడు దయ సార్. మీరు పాటలు కూడా బాగా పాడతారండి కదా, ఒకసారి మీరు పోనీ బాత్రూమ్ సింగర్ అయినా. లేదు లేదు, నాకు ఆ విద్య రాదు సార్, అది లేదు సార్, అది సౌభాగ్యం అనుకున్నదే కానీ రానిది నేను. ఎందుకు అది చేయటం, మనం ఆ ప్రయత్నం చేయటమే వేస్ట్. ఓకే, పోనీ పద్యాలు పద్యాలు చెప్తారా? డైలాగ్ చెప్పమన్నారు, చెప్పాను సరదా కానీ డైలాగ్. ఓకే, పద్యాలు ఇప్పుడు చెప్పా. పద్యాలు పద్యాలు సార్, నేను స్టూడియోకి వస్తాను, అన్ని సమస్యలు నా పరిష్కారం అయిన తర్వాత వస్తాను, చక్కగా నేను అన్ని ఏమున్నాయో నాకు విలువ ఆర్ట్స్ ఏమున్నాయో చెప్తాను. ఎందుకు ఎలాగో పాపులర్ అయ్యాం కదా, మంచిగాను చెడ్డగాను ఏదో ఒక రకంగా మీద.